ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంటర్ బోర్డు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గత 2 వారాలుగా విద్యార్థి సంఘాలు ఇంటర్ బోర్డును ముట్టడిస్తూనే ఉన్నాయి. ఇవాళ పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాల నేతలు ఇంటర్ బోర్డు వద్ద నిరసన తెలిపారు. ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు, ఏఐడిఎస్యు నేతలు అక్కడికి చేరుకొని గేట్ ముందు బైఠాయించారు. దీంతో పోలీసులు విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఎంత చెప్పినా వినకపోవడంతో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇంటర్ బోర్డు వద్ద మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధు లైవ్ లో అందిస్తారు. థ్యాంక్ యూ ప్రియాంక. ఇంటర్మీడియట్ బోర్డు వద్ద ఈరోజు అఖిలపక్షం ఆల్ పార్టీ మీటింగ్ ఒక ఇంటర్మీడియట్ బోర్డు ముట్టడికి పిలుపునిచ్చింది. దీని నేపథ్యంలో పొద్దున్న నుంచి అన్ని పార్టీలు వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి, పొద్దున టీడీపీకి సంబంధించిన చాలా మంది నేతలు వచ్చారు, వారిని అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు కూడా ఇటు నాంపల్లి రోడ్డు మొత్తం, అంటే ఇంటర్మీడియట్ బోర్డు వద్ద రోడ్స్ మొత్తం బ్లాక్ చేశారు. సో అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుంది. పొద్దున్న నుంచి జనసేన నేతలు, కొంతమంది కాంగ్రెస్ నేతలు, టీజేఎస్ నేతలు వీళ్ళందరూ వచ్చారు, వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు. అయితే డిమాండ్లు మాత్రం చాలా స్పష్టంగా ఉంది. అంటే ఇంటర్మీడియట్ బోర్డు రిజల్ట్స్ ఇచ్చినప్పటి నుంచి పరిస్థితి ఇట్లా ఉద్రిక్తంగానే ఉంటుంది. సో దీనికి కారణమైన గ్లోబరీనా సంస్థ మీద చర్యలు తీసుకోవాలి, దాంతోపాటు ఇక్కడ ఇంటర్మీడియట్ బోర్డులో ఎవరెవరైతే అవినీతికి పాల్పడ్డారో, అక్రమాలకు పాల్పడ్డారో, విద్యార్థుల చావుకు కారణమయ్యారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు చనిపోయిన విద్యార్థులకు దాదాపు ఒక 25 మంది విద్యార్థులు చనిపోయినట్టు సమాచారం అందుతుంది. వీళ్ళందరికీ ఎక్స్గ్రేషియా ప్రకటించాలని వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. అయితే చాలామంది నేతలను నిన్న రాత్రి నుంచే అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మొదలై అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందైతే, అంటే ఎవరి ఇంటర్మీడియట్ బోర్డు పై ఎంత జరుగుతుందో ప్రభుత్వం స్పందించట్లేదు. అంటే ఎవరి ఇంటర్మీడియట్ బోర్డు పై ఎంత జరుగుతుందో ప్రభుత్వం స్పందించట్లేదు. ఒకవేళ స్టేట్మెంట్స్ ఇచ్చిన అది తాత్కాలిక ఉపశమనం పొందేందుకే ఈ స్టేట్మెంట్లు పనికొస్తున్నాయి తప్ప దీర్ఘకాలిక ఒక సొల్యూట్ చేయడానికి అయితే ఉపయోగపడతలేవని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది ఉద్యమం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ధర్నాకు పిలుపునిచ్చారు అన్ని పార్టీల ఆల్ పార్టీ మీటింగ్. ఆల్ పార్టీ ధర్నాకు పిలుపునిస్తే కనీసం పర్మిషన్ ఇయ్యేటువంటి పరిస్థితి. తెలంగాణ బోర్డును, తెలంగాణ చరిత్రలో దాదాపు 18 సంవత్సరాల నుంచి ఇంటర్మీడియట్ బోర్డును తాళాలేసిన పరిస్థితి ఈ 4-5 రోజుల నుంచే మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో మొత్తానికైతే ఎటు నుంచి జిల్లాల నుంచి కూడా చాలామంది నేతలు కదులుతున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు ప్రక్షాళన చేయాలి. ఇంటర్మీడియట్ బోర్డు చాలా కీలకమైనది విద్యార్థి జీవితంలో. సో వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇది ఈ విధంగానే కొనసాగుతుంది. ఒక సొల్యూషన్ లేకుండా ప్రతిసారి తప్పులు జరుగుతున్నాయి. ఈసారి కూడా తప్పులు జరిగాయని చాలా సింపుల్గా అధికారులు తీసేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇటు రాజకీయ పార్టీలు, ఇటు విద్యార్థి సంఘాలు కూడా చాలా ఇనిషియేషన్ తీసుకుంది. విద్యార్థి ఈ మొత్తం వ్యవస్థను తెలంగాణలో ఇంటర్మీడియట్ బోర్డే కాకుండా మొత్తం తెలంగాణలో ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం భ్రష్టు పట్టింది. దీన్ని ఖచ్చితంగా ఒక ప్రక్షాళన చేయవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది అని విద్యార్థులు కానీ ఇటు విద్యార్థి సంఘాలు భావిస్తున్నారు. అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతమంది వచ్చి, అంటే వాళ్ళు క్లారిఫికేషన్ కోసం మార్కుల్లో వివిధ తప్పులు జరిగాయి, ఇటు రీకౌంటింగ్ కానీ రివాల్యుయేషన్ కావాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతమంది వచ్చినా వాళ్ళని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి, వాళ్ళని లోపలికి అలో చేయలేనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈరోజు ముట్టడికి అయితే పిలుపునిచ్చారు. ఇటు చాలామంది నేతలు, ఇటు సిపిఐ, సిపిఎంలకు సంబంధించిన నేతలు, వాళ్ళతో పాటు తెలంగాణ జనసమితి నేతలు, కాంగ్రెస్ నేతలు, టీడీపీ నేతలు, జనసేన నేతలు వీళ్ళందరినీ వచ్చినా దాదాపు ఇప్పటి వరకు ఒక 200 మందిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడికి మొత్తం బారికేట్లు పెట్టి పోలీసులు, వందలాది పోలీసులు ఇక్కడ మోహరించారు. అయితే ఇటు ప్రతిపక్ష నేతలనైతే ఒక అల్టిమేట్ ఒకటి చెప్తున్నారు, ఏంటంటే ఈ నిరసనలు వ్యక్తం చేస్తే దాన్ని అణచివేయడం సరైన పద్ధతి కాదు. సో ఇప్పటికైనా ఇనిషియేషన్ తీసుకొని ప్రభుత్వం ఒక భరోసా ఇవ్వాలి విద్యార్థులకు, ఎవరైతే నష్టపోయారో. దాంతోపాటు ఒక అల్టిమేట్ సొల్యూషన్ కావాలి. ఇలా నిరసనలు చేస్తూ ఉంటే ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. ప్రభుత్వ విద్యా విధానాన్ని చూసుకొని మిగతా రాష్ట్రాల వారు నవ్వుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీనికి ఒక కంక్లూజన్ రావాలంటే ప్రభుత్వానికి అసలు ఈ ప్రాబ్లము
ఎస్సెన్స్ ఎంతో అర్థం చేయాలంటే ప్రభుత్వం పలు నిరసన వ్యక్తం చేస్తారు, కానీ నిరసనను కూడా తొక్కేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అని వీళ్ళు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా పొద్దున్న నుంచి అయితే అరెస్టుల పర్వం కొనసాగుతుంది. చాలామంది నేతలను తెలంగాణలో హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. తెలంగాణ అయితే ఇప్పుడు కొంతమంది విద్యార్థి నేతలు గవర్నర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. గవర్నర్తో అపాయింట్మెంట్ అయ్యి సాయంత్రం ఇక్కడ రాష్ట్రంలోని పరిస్థితులను వాళ్ళకు వివరించే అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఇంటర్మీడియట్ బోర్డు వద్దనైతే పరిస్థితి ఉధృతంగానే ఉంది. ఇటు ఎన్ని రాజకీయ పార్టీలు, ఎన్ని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు అంటే విద్యార్థులు మరణాలకు కలిసిపోయి చాలా భారీ మద్దతు అయితే వస్తుంది, నైతిక మద్దతు చాలా వస్తుంది. కాకపోతే స్పందించాల్సిన వాళ్ళు స్పందించట్లేదు అనే ఒక విమర్శ ఉంది. అయితే ప్రభుత్వం మొన్న ఒక త్రిసభ్య కమిటీ వేసింది. ఆ కమిటీలో చాలా క్లియర్ కట్గా చెప్పారు, ఇటు గ్లోబల్ ఇన్నో సంస్థతో పాటు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు కూడా ఖచ్చితంగా తప్పే అని చెప్పారు. దానికి సంబంధించి ఈరోజు కోర్టులో హియరింగ్ కూడా ఉంది. అంటే మొన్న ఈ బాలల హక్కుల సంఘం విద్యార్థుల మరణాలకు చెల్లించి బాలల హక్కుల సంఘం ఒక పిటిషన్ వేసింది. అయితే మొన్న విచారించిన హైకోర్టు ఈరోజు సోమవారం ఉదయమే దాని గురించి పూర్తి చర్చ జరిపి ఎవరు బాధ్యులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఒక డైరెక్షన్ అయితే చేయబోతుంది. సో మొత్తానికి అయితే ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు వద్ద కొంతమంది సిపిఐ నేతలు, అదేవిధంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అనే విద్యార్థి సంఘం నేతలు వచ్చి వాళ్ళ తమ నిరసన వ్యక్తం చేయడానికి వచ్చారు. వాళ్ళని అరెస్ట్ చేస్తున్నట్టు మనం విజువల్స్లో చూడొచ్చు. అయితే విద్యార్థి సంఘాలు కానీ ఇటు ప్రతిపక్షాలు కానీ చాలా స్పష్టంగా చేస్తుంది, తమకు రాజకీయం చేసే ఉద్దేశం లేదు, ఇది విద్యార్థుల సమస్య, విద్యార్థుల జీవితాలకు సంబంధించిన సమస్య, దీంట్లో చాలా తప్పులు దొరలాయి, దీనికి బాధ్యత ఎవరు వహించాలి, చనిపోయిన 20 మంది విద్యార్థులకు బాధ్యులకు వాళ్ళ మరణాలకు కారణం ఎవరు, దాంతోపాటు ఇంటర్మీడియట్ బోర్డును ఎత్తివేసే కుట్ర జరుగుతుంది, దీన్ని ఖచ్చితంగా అడ్డుకుంటామని విద్యార్థి సంఘాలు చెప్తున్నారు. అయితే పోలీసులు అయితే చాలా మోహరించి అసలు ఎటువంటి పరిస్థితి అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ దెబ్బతింటుందని పోలీసులు చెప్తూ మొత్తం వచ్చిన నేతల్ని వచ్చినట్టు అరెస్ట్ చేస్తున్నారు. దాదాపు ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర ఇక్కడ ఆందోళనలు మొదలైన అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు కొన్ని 100 మందిని అరెస్ట్ చేసిన పరిస్థితి. అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డుపై NHRC కూడా ఈ ఇష్యూని ఒక సుమోట కేసుగా తీసుకుంది. అసలు విద్యార్థులు ఎందుకు చనిపోతున్నారు, దీనికి కారణం ఏంటి, బోర్డు తప్పులేంటి, అధికారుల తప్పులేంటి, అసలు ఇంతమంది విద్యార్థులు చనిపోతున్నా, ఇన్ని నిరసనలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదని కేసును ఒక సుమోటగా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికైతే ఈరోజు భారీగా ముట్టడికి చాలామంది ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, దాంతోపాటు పేరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి వాళ్లకు వస్తున్నారు, వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు బీజేపీ నేతలు కూడా ఈ ఇష్యూని ఒక పెద్ద ఇష్యూగా చేస్తున్నారు. దానికి సంబంధించి లక్ష్మణ్ని పార్టీ కార్యాలయంలో నిరాహార దీక్ష చేయడానికి కూర్చున్నారు. అయితే ఆ హౌస్ ఇంటికాడనే లక్ష్మణ్ని ఇంటికాడనే పోలీసులు అదుపులు తీసుకునే పరిస్థితి ఎదురైతే ఆయన కళ్ళు కప్పి ఒక క్యాబ్లో ప్రైవేట్ క్యాబ్లో ఆఫీస్కి వచ్చినటువంటి పరిస్థితి. మరికాసపట్లో అక్కడ కూడా నిరాహార దీక్ష స్టార్ట్ అవ్వనుంది. మొత్తానికైతే పోలీసులు కట్టుదిట్టంగా ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయానికి బయట తలుపులు వేశారు. పోలీసులు భారీగా మోహరించారు, ఎవరిని ఇక్కడికి రానివ్వనటువంటి పరిస్థితి. అదేవిధంగా రెండు వైపులా ఇంటర్మీడియట్ బోర్డుకు ఇటు నాంపల్లి వైపున ఇటు మల్లపూర్ రోడ్ మొత్తం బ్లాక్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఒక అల్టిమేట్ సొల్యూషన్ కోసం విద్యార్థులు కూడా ఏదో తాత్కాలిక ఉపశమనం కాకుండా ఒక అల్టిమేట్ సొల్యూషన్ కావాలి. అల్టిమేట్ సొల్యూషన్ అంటే ఎవరైతే బాధ్యత అంటే ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడంతో పాటు గ్లోబరీనా సంస్థను, అంటే ఇన్ని ఇబ్బందులకు కారణమైన గ్లోబరీనా సంస్థను టెక్నికల్గా అది చాలా పూర్ ఉంది కాబట్టి దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి, వాళ్ళపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇటు విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని కూడా బర్తరఫ్ చేయాలి, లేకపోతే ఆయననే బాధ్యత వహిస్తూ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఒక డిమాండ్ కూడా వస్తుంది. దాంతోపాటు విద్యార్థులకు ఇటు ఎంసెట్ లేకపోతే AI EEE లాంటి ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో వాటిని విద్యా సంవత్సరం కోల్పోకుండా అదేవిధంగా ఎగ్జామ్లకు దూరం కాకుండా ఉండేందుకు త్వరితగతిన ఏదైనా చేయాలి, వీళ్ళందరికీ అయితే న్యాయం చేయాలని డిమాండ్లు అయితే వస్తున్నాయి ప్రియాంక. ఓకే సిద్ధు, చెప్పండి, విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఈ ముట్టడిపై ఏదైనా స్పందించడం జరిగిందా? ఈ ముట్టడి గురించి కాదు, అయితే స్టార్టింగ్ నుంచి అంటే Day 1 నుంచి ఇంటర్మీడియట్ బోర్డు ఎప్పుడైతే ఈ అవకతవకలు జరిగాయని ఇటు బాధిత విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఆరోపిస్తున్నారు. అప్పటి నుంచి అసలు ప్రభుత్వానికి ఏ తప్పు లేదు, ఇంటర్మీడియట్ది ఏ తప్పు లేదు అని బుకాయిస్తూ వచ్చారు. అయితే మధ్యలో ఒక త్రిసభ్య కమిటీ వేయడం జరిగింది. ఆ త్రిసభ్య కమిటీ చాలా క్లియర్ కట్గా ఇక్కడ జరిగిన లోపాలను అయితే ఎత్తి చూపింది, గ్లోబరీన మిస్టేక్స్తో పాటు ఇటు ఇంటర్మీడియట్ బోర్డు తప్పిదాల వల్ల, దాంతోపాటు మానవ తప్పిదాలు కూడా చాలా భారీగా జరిగాయని, వాళ్ళందరినీ శిక్షించాలని కూడా ఆ కమిటీ సూచించింది. ఈ నేపథ్యంలో
మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్ కూడా చాలా భారీగా వస్తుంది. ఇటు విద్యార్థుల నుంచి కానీ తెలంగాణలోని ప్రతిపక్షాలు అన్నీ డిమాండ్ చేస్తున్నాయి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి రాజీనామా చేయాలని. కాకపోతే మంత్రి ఇప్పటిదాకనైతే కనిపించినటువంటి పరిస్థితి హైదరాబాద్ కూడా ఇప్పటిదాకా రాలేడు. అయితే సూర్యాపేటకే పరిమితం అయిపోయారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొన్నటి నుంచి మంత్రి ఇంటి దగ్గరకు పోయి కొన్ని విద్యార్థి సంఘాలు అక్కడికి పోయి నిరసన వ్యక్తం చేస్తూ వాళ్ళ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చాయని అక్కడ కూడా విద్యార్థులను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇక్కడ తెలంగాణ విద్యా వ్యవస్థ, తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ విద్యా వ్యవస్థ గాడిలో అది భ్రష్ట పట్టిందని చాలామంది మేధావులు కానీ ఇటు ప్రొఫెసర్స్ వాపోతున్నారు. సో ఇదంతా గాడిన పట్టాలంటే ఇటు టీఎస్పీఎస్సీ కూడా పూర్తిగా నిర్వీర్యమైన పరిస్థితి. ఏ ఎగ్జామ్ పెట్టినా అది కోర్టు చుట్టూ తిరుగుతుంది. పేపర్ల లీకేజ్ సమస్యలు కూడా తెలంగాణ విద్యా వ్యవస్థలో దాపురించింది. బట్ అన్నిటికీ ఒక అల్టిమేట్ సొల్యూషన్ చేయడానికి ఈరోజు ధర్నాకు పిలుపునిచ్చినామని అఖిలపక్షం నేతలు చెప్తున్నారు. సో ప్రభుత్వం మాత్రం కనీసం ధర్నాకు పర్మిషన్ ఇవ్వకుండా, ధర్నాను చేసుకోనియకుండా ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతును నొక్కుతుంది అని వీళ్ళు ఆరోపిస్తున్నారు. కనీసం తమ గొంతు ఇటు అపార్ట్మెంట్ అడిగితే అపార్ట్మెంట్ ఇవ్వని పరిస్థితి, మంత్రి హైదరాబాద్కు రానటువంటి పరిస్థితి, ఎన్నిసార్లు నిరసనలు వ్యక్తం చేస్తున్నా విననటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక భారీ ధర్నా నిర్వహించి ఆ ధర్నా ద్వారా ప్రజలు ఏమనుకుంటున్నారు, బాధిత విద్యార్థులతో మొన్నటి నుంచి అఖిలపక్షం నేతలు కలిసి తిరిగి వస్తున్నారు. వాళ్ళ బాధ లేని, వాళ్ళ డిమాండ్ లేని, అసలు ఏం జరిగింది, విద్యార్థులు ఫస్ట్ ఇయర్లో మెరిట్ వచ్చి సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో ఎలా ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయింది అనే వివరాలను కూడా నిన్నటి దాకా సేకరించడం జరిగింది. ఆ వివరాలను ఇక్కడ వెల్లడిస్తామని ఒక ధర్నా చేపట్టారు. ఇటు ప్రతిపక్ష నేతలతో పాటు అంటే తెలంగాణ జనసమితి, తెలంగాణ జనసేన, దాంతోపాటు కాంగ్రెస్, టీడీపీ నేతలు, సిపిఐ సిపిఎం నేతలు కూడా ఇక్కడికి రానున్నారు. వాళ్ళతో పాటు భారీగా విద్యార్థుల ఎవరైతే బాధిత విద్యార్థులు ఉన్నారో విద్యార్థుల తల్లిదండ్రులు, ముఖ్యంగా చనిపోయి ప్రాణాలు కోల్పోయిన ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చి సంఘీభావం ప్రకటించి ఒక కార్యాచరణ, అంటే ఇప్పటి నుంచి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి లేదంటే ఏ కార్యాచరణ తీసుకుందాం. మొత్తానికైతే ఇంటర్మీడియట్ వ్యవస్థనే కాకుండా తెలంగాణ విద్యా వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిపోయింది. దీనికి సంబంధించి ఏ కార్యాచరణ తీసుకుందామని ఒక ప్లాన్ చేసుకుందామని ఇక్కడ ఒక ధర్నాకు పిలుపునిచ్చారు. దీనికి చాలామంది మద్దతు ఇచ్చారు. ఇటు తెలంగాణలోని చాలా సంఘాలతో పాటు తెలంగాణలోని మాస్ పీపుల్ ఏవైతే ప్రజా సంఘాలు ఉన్నాయో అవి కూడా మద్దతు ఇచ్చాయి. ఇటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా పొద్దు నుంచి వచ్చి వాళ్ళ సంఘీభావం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటు ప్రొఫెసర్స్, తెలంగాణలోని కొంతమంది ప్రొఫెసర్స్, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, బాధిత తల్లిదండ్రులు, బాధిత విద్యార్థులు వీళ్ళందరూ కలిసి ఒక ఇనిషియేషన్ తీసుకొని తెలంగాణలో ఏం జరుగుతుంది, అసలు ఇంటర్మీడియట్ బోర్డులో ఏం జరుగుతుంది, ఇంటర్మీడియట్ తప్పిదాల వల్ల విద్యార్థులు ఏ విధంగా చనిపోతున్నారు, దీనికి సంబంధించి ఒక కులంకషంగా చర్చించి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం ఒక కమిటీ వేసి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటాయని ప్రభుత్వం చెప్పినప్పటికీ బాధితుల నుంచి ఆ వాయిస్ రావాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. బాధితులు ఈరోజు కూర్చొని ఏం చేద్దామనే కార్యాచరణ రూపొందించుకుందామని అనుకున్నారు. కాకపోతే పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఇక్కడ మొత్తం నిర్బంధాల తెలంగాణగా మారిపోయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అదేవిధంగా తెలంగాణ కోసం ఎంతో కష్టపడి సకల జనరల్ సమ్మె లాంటి సమ్మెలు చేసి తెలంగాణను సాధించకుండా కనీసం నిరసన తెలుపుకునే హక్కు కూడా లేకుండా తెలంగాణలో అయిపోయింది అని ఇటు కాంగ్రెస్ వాదులు అయితే కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. మొత్తానికైతే పొద్దు నుంచి సాయంత్రం దాకా వివిధ సంఘాలు, వివిధ ప్రజా సంఘాలు కానీ ఇటు రాజకీయ పార్టీలు ఇక్కడికి వస్తాయని తెలిపాయి. ఇప్పుడు ఈ నేపథ్యంలో పోలీసులు అయితే భారీగా మోహరించారు. సాయంత్రం వరకు పరిస్థితి ఎలా ఉంటుంది, లేకపోతే ఏ విధమైన టర్న్ తీసుకుంటుందో అనేది వేచి చూడాలి ప్రియాంక. ఓకే సిద్ధు, చెప్పండి. మనం చూస్తున్నట్లయితే అడుగడుగున ఈ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అలాగే ఇప్పటికే కొంతమంది నేతలను హౌస్ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ముట్టడి కార్యక్రమం ఎంతవరకు ముందుకెళ్లే అవకాశం ఉందంటారు? పోలీసులు అంటే ఈరోజు ధర్నా నేపథ్యంలో పోలీసులు నిన్న రాత్రి నుంచే అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ప్రతి ఒక్కరిని హౌస్ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. ఇటు తెలంగాణ జనసమితి చీఫ్ కోదండరామ్ని ఇంటి వద్దనే హౌస్ అరెస్ట్ చేస్తారు. అదేవిధంగా జిల్లాల నుంచి కాంగ్రెస్ నేతలు కానీ వివిధ పార్టీల నేతలు ఇక్కడికి తరలివస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. విద్యార్థి సంఘాలు కూడా పలు దఫాలుగా ఇంటర్మీడియట్ బోర్డు వద్దకు వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మేజర్గా తెలంగాణలో అంటే ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ అసలు ఇది ఇష్యూనే కాదు, ఇది చాలా మైన్యూట్ ఇష్యూ అని వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఇచ్చిన ధర్నాను అయితే చాలా రాజకీయంగా చాలా హీట్ పెంచుతుందని చెప్పొచ్చు. మరోవైపు కొద్ది నిమిషాల్లో ఇటు కోర్టు కూడా దీనికి సంబంధించిన మొన్న వాయిదా వేసింది. ఈరోజు దానికి సంబంధించిన జడ్జిమెంట్ ఇచ్చే అవకాశాలు ఉంది. సో కోర్టు కూడా ఎలాంటి డైరెక్షన్స్ చేస్తుందో అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది ప్రియాంక. రైట్, థ్యాంక్ యూ సిద్ధు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.